సో మాట్లాడదాం ఫ్యామిలీ అంతా ఉన్నారు సో ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం వీరభద్రం గారితో నమస్తే అండి యా సరే ఈ సమయంలో మీరు మీ అబ్బాయిని కోల్పోయారు సో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అండ్ ప్రభాకర్ భార్య ఉన్నారు ప్రభాకర్ భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు యా ఏం జరిగింది మీకున్న సమాచారం ఏంది అసలు ఎప్పుడు తెలిసింది చనిపోయిందని గత నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను కొనుక్కున్న సార్ ఆ భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నేను సాగు చేసుకుంటున్నా నలభై సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు అయితే నేను సాగు చేసుకోబట్టి నాకు భుక్తి అదే నా కుటుంబ ఆధారం అదే ఈ నలభై సంవత్సరాల మంటే సాగు చేసుకునే భూమిలోకి ఈ సంవత్సరంలో చేప సొసైటీ వాళ్ళు వచ్చి ఒక అరవై మంది డెబ్భై మంది కలిసి మూకుమ్మడికి కలిసి నా మీద నా కొడుకు మీద దాడి చేశారు దాడి చేసి నీకు ఇక్కడ భూమి లేదు అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు కింద మేము ఉన్నాం చెరువు మాదే పై పక్క మా భూముదే నీకు కాడ చెప్పుకోపో కింద మూడు ఎకరాలు చెరువుతో కలిపేస్తాం పై మూడు ఎకరాలు ఏమైనా ఉంటే అంతకి ఎంత ఉంటే మేము కలుపుకొని దున్నుకుంటాం అసలు నీకు ఇక్కడ భూమి లేదు నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు నీకు అసలు నువ్వు ఉండటానికి లేదని తీసుకొచ్చి నా కొడుకుని నన్ను తీసుకొచ్చి నా కొడుకు గురి చెట్టు అక్కడ భూమిలో గురి చెట్టు ఫోన్ చేసిండు డాడీ ఇటు జరుగుతుంది రమ్మన్నాడు రమ్మంటే నేను బాధలు వెళ్ళిపోయినా ఎవరు బండి తీసుకొని వెళ్ళిపోయే వరకు అప్పటికే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి వర్క్ నడుస్తుంది వర్క్ నడుస్తుంటే ఈ సభ్యులు అరవై మందిని బతిన్నాడు బతిన్నాడే అయ్యా మరి ఏదో ఉంటే మాట్లాడుకున్నాయి ఇప్పుడు నీకొతే నీకు వదిలే అత్తా నాకొస్తే నాకు వదిలే ఇప్పుడు నేను అసలు నీ అద్దులోకి అసలు నేను ఒక చెంటు కూడా రాలేదు నాదేం కొద్దిగా ఉంటుంది కానీ అసలు నేను రాలేదంటే అసలు నీకు ఇక్కడ భూమి లేదురా నీకు నేను చెప్పుకోపో చే నువ్వు ఏం చేసుకోపో చేసుకోపో అని కొంతమంది వ్యక్తుల వాళ్ళు వెనకాల పుష్టింగ్ ఉండి నా మీద దాడి చేయించారు దాడి చేయించి నన్ను నాన్న హింసలు పెట్టారు నా కొడుకుని నన్ను హింసలు పెట్టారు పొలంలోనే పొలంలోనే అసలు నన్ను తీసుకొచ్చి నా కొడుకుని నన్ను తీసుకొచ్చి ఏరే పొలం వేశారు ట్రాక్టర్ ఆడనే ఉంది నన్ను నా కొడుకుని తీసుకొచ్చి ఏరే పొలంలో పడేశారు అరవై మంది ఆడ నేను ఇద్దరం ఆడ అసలు నాకు ఏరే సపోర్ట్ అసలు అక్కడ ఏం లేదు నేను మరి ఇక ఎవరిని పిలిచి ఎన్ని రాజకీయాల్లోకి రాగాను ఒక ఇరవై మంది తీసిపోతే వాళ్ళకి నాకు గొడవ అయిద్ది అందుకోసం ఇక నేను ఎవరికి పుయ్యదలుచుకోలేదు ఇక మేమిద్దరం బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటే అసలు నా కడుపు మురిగిపోయినట్టుంది అసలు నాకు బీపీ డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఆపరేషన్ అయింది అసలు నేను తట్టుకోలేకపోతాను తట్టుకోలేకపోతుంటే నా కొడుకు తీసుకొని వచ్చిండే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కిషోర్కి ఫోన్ చేశాను కిషోర్కి ఫోన్ చేస్తే కిషోరు మాట్లాడదాను కాంగ్రెస్ నాయకుడు కూరపాటి కిషోర్కి ఫోన్ చేసింది అసలు మీరే ఫోన్ చేశారా ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడదాం లేక అంటు మాట్లాడదానిలాగా అంటుండే వాళ్ళు నుంచి గొలుపుతున్నారు ఇది జరిగింది వాళ్ళు అంటున్నారు మీకే సపోర్ట్ చేసినట్టు కదా కిషోర్ అస్సలు పొరపాటు ఆ మాట ఒట్టి మాట అసలు అది మాట ఒట్టి మాట నేను నాకు ఎవడన్నా సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేస్తుందంటే వాడి గొంతు నొక్కేసండి అసలు తహసీల్దార్ని కానీ ఎంఆర్ఓని కానీ ఇప్పుడు మనీ పోలీస్ స్టేషన్లో కానీ అసలు నాకు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు నన్ను మందలిచ్చిన వాడు లేడు నాకు సహాయం చేసిన వాడు లేడు రెండు రోజులు తిరిగిన ఈ విధంగా ఫస్ట్ రోజు నాగమల్లేశ్వరావు గుర్రం నాగమల్లేశ్వరావు అని బండి పెట్టిండు నాకు ఏది వాళ్ళకి బండి పెట్టిండు టూ టెన్ పెద్ద బండి అది అక్కడనే ఉన్నాయి రెండు బండ్లు ఆ రెండు బండ్లు తీసుకొచ్చి నా పొలంలో వర్క్ చేస్తాడు వర్క్ చేస్తాంటే ఈ వాడు ఆగమని ఇంటికి పోయి బతి తల్లితో ఫోన్ చేయించిన మేము లీజ్కి ఇచ్చిన మాకు సంబంధం లేదన్నారు ఇప్పుడు నాకు తెలియకుండా నా డ్రైవరు బండి వేసుకొని పోతారా ఏదన్నా ఉంటే ఆగు నీకు దండం పెడతారా వాడు కాంగ్రెస్ నీకు నీకు దండం పెడతారా ఆఫ్ చేయరా నా పొలం ధ్వంసం చేయొద్దు నన్ను నష్టపెట్టద్దు నాది వత్తే నేను వదిలిపెడతానని చెప్పిన ఇప్పుడు ఏదో సర్వే చెప్పండి మరొని తీసుకొచ్చి సర్వే చెప్తే అసలు నేను ఒక చెంటు కొడొద్దు నాకు నా ఏడెకరాలు పది నాకు నాకుంటే చాలు నాకు అసలు ఎక్కడ ఎవడిది ఒక చెట్టు ఏడే మీది ఏడెకరాలే అంటున్నారా ఏడు కాదు ఇంకొక మూడో నాలుగో ఎకరాలు పదకొం ఇంకో నాలుగు ఎకరాల్లో వాళ్ళు అంటున్నారు నాకు ఏడెకరాలు పది కొంటలకు అసలు ఒక చెంటు కూడా ఎక్కువ లేదు సరే ఇప్పుడు సర్వే చేస్తారు నేను తీసుకోండి సర్వే చేయించి తీసుకోండి అని ఆగమంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలి అని అనుకునే పొజిషన్కి వచ్చిందంటే పెద్ద విషయమే జరగాలి వెనకాల మీ కొడుకు గురించి మీకు తెలుసు ఎంత ధైర్యంగా ఉంటాడో ఏం చేస్తాడో ఎట్లుంటాడో అన్నది సో మీకు మీకు బాగా తెలుసు సో చనిపోయే మందు దాగి చనిపోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది అన్నది అంటే నా భూమి మీద దాడి చేశారు వారం రోజులు జరిగింది ఇది ఈ నాగమల్లేశ్వరావుని బతిని ఆడుకున్నా నాగమల్లేశ్వరావుని బతిందాడుకున్నా కానీ అసలు నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఈ ఇక్కలేను వానరు అసలు బతినాడినా బతీనాడితే నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇ మాట్లాడదాం అండు నాకేమిట చెప్పాడు అటు మీరు కానివ్వండి వాడు ఇది అదే లేదు అస్సలు ఏ శత్రు నాకు మల్లే నాగమల్లేశ్వరావుకి ఈ ఇళ్ళకి ఇప్పుడు ఈ కిషోర్కి ఎలాంటి శత్రుత్వం లేదు అసలు ఏ విధమైన శత్రుత్వం లేదు నేను మేము మేము రాజకీయంగా అసలు ఎవరు జోలికి పోయేమన్నాం కాదు మీరు మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా మీరేమన్నా అసలు పార్టీ అనేది మాకు సంబంధం లేదు నా పిల్లగాడు కానీ నేను కానీ ఏ పార్టీలో తిరగం ఏదన్నా ఉంటే ఓటేస్తాం వస్తాం ఆ కుటుంబానికి అసలు ఏ పార్టీకి సంబంధం లేదు అసలు పార్టీ అనేది అసలు మాకు లేదు నా పిల్లగాడైనా నేనైనా